గిరిజన సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నామని ప్రభుత్వాలు లెక్కలు చెబుతున్నాయి గిరి పుత్రుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని అంటున్నాయి కానీ వాస్తవ గిరిజనుల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి క్షేత్ర స్థాయిలో గిరిజనుల గోడు వినే నాదుడే లేకుండా పోయారు విజయనగరం జిల్లాలో డోలి కష్టాలు కొనసాగుతున్నాయి ఎస్కోట మండలం గుడిలోవా గిరిశిఖర ప్రాంతంలో నివసిస్తున్న జన్ని మంగా అనే గిరిజన మహిళకు నెలలు నిండక ముందే పురిటి నొప్పులు మొదలయ్యాయి దీంతో శనివారం తెల్లవారుజామున మగబిడ్డకు ప్రసవించింది అయితే కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆ గిరిజన మహిళ భర్త ఎస్కోటాలో ఉన్న ఏఎన్ఎంలకు సమాచారం అందించారు హుటిన ఆ గ్రామ ఏఎన్ఎం చందరం పార్వతీదేవి ఆశావర్కర్ లక్ష్మి ఇద్దరు ఆ గిరిజన మహిళ వద్దకు చేరుకొని ప్రాథమిక వైద్యం అందించారు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అయితే మరింత మెరుగైన వైద్యం కోసం స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే ఎస్ కోటాకు వెళ్లేందుకు ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆశా వర్కర్ ఏఎన్ఎంలు ఇద్దరూ డోలి కట్టి గిరిజన మహిళ నివాసం ఉంటున్న గిరిశిఖర ప్రాంతం నుంచి కిందకు మోసుకువచ్చారు మహాశివరాత్రి కావడంతో ఆ గ్రామంలో ఎవరూ అందుబాటులో లేకపోవడం వల్ల వైద్య సిబ్బంది ఇద్దరే కష్టపడి డోలి మొయాల్సి వచ్చింది